ఇది తప్పని మీకు అర్థం కావట్లేదా తప్పుడు కేసులు పెడితే లక్ష్యంగా పనిచేస్తున్నారా చట్టం ఇదేనా మీకు చెప్పించింది కాబట్టి దయచేసి ఎవరైతే చట్ట ఉల్లంఘన చేసి అతిక్రమించే చట్టాన్ని మీరు ప్రవర్తిస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎప్పుడు మీకు టైము జగన్మోహన్ రెడ్డికి టైము మార్చి ఓరికే రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకే పెద్ద ఎత్తున ఘోరంగా సింగిల్ డిజిట్కే పరిమితమై ఓడిపోబోతా ఉన్నాడు ఓడిపోయిన మరుక్షణం తాడేపల్లిని ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేయిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతాడు కుటుంబం మొత్తం వెళ్ళిపోద్ది సర్వీస్ అయ్యే వరకు ఉద్యోగం చేయాల్సినటువంటిది మీరు కాబట్టి గుర్తుంచుకోమని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇక్కడేమి ఎవరు కూడా ఊరుకునేవాళ్ళు లేరు మేము రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాడతాం ప్రజా సమస్యల మీద పోరాడతాం జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడనో అక్రమ అరెస్టులు పెట్టాడనో తప్పించుకొని మేము ఎక్కడికి వెళ్తాం మేమెందుకు వెళ్తాం మేమెందుకు భయపడతాం నీ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టాడు లోకేష్ గారి మీద పాదయాత్ర మీద ఇరవై రెండు కేసులు పెట్టాడు యనమల రామకృష్ణన్ గారు చిన్నరాజప్ప గారు పెళ్లికి వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టాడు అయ్యన్నపాత్రుడు గారు ఇంట్లో వాళ్ళ నాన్నగారి ఫోటో మున్సిపల్ కౌన్సిల్లో తొలగిచ్చారని వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు లేని ఆక్రమణకి అర్ధరాత్రి ఒంటి గంట మీదకి గోడలు దూకెళ్ళి బందిపోటు దొంగల్లాగా సిఐడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అయ్యన్న పాత్రడు గారిని ఏంటి ఇదంతా ఏంటి రేపు అనేది లేదా మీకు రేపనేది కనపడతం లేదా దాకా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మేము అధికారంలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇంకో మూడు నెలల్లో ఆయన టైం అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తాయి ఎక్కడ పోతారు మీరు ఎవండని వదులుతాం మేము ఏసీఏని కానీ డిఎస్పీని కానీ ఎస్పీని కానీ లేదంటే అడిషనల్ డీజీని కానీ ఎవడైతే తప్పు చేశాడో ప్రతి ఒక్కడిని కూడా పట్టుకుంటాం గుర్తుపెట్టుకోండి మీరేదో ఇవాళ ఐపీఎస్ ఉందనో లేదా డిఎస్పీ ఉందనో సిఏ పదవి ఉందనో లేదని మీకు పోస్టింగ్ ఇచ్చాడనో లేదని మీకు ప్రమోషన్ ఇచ్చాడనో తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ ఒక కిరాయి సైన్యంలాగా ఇవాళ సిఐడి అధికారులు కానీ కొంతమంది పోలీసు అధికారులు కానీ తయారయ్యారు ఇది తప్పు మీరు ఏ ప్రమాణం చేసి డ్యూటీకి జాయిన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అని మీకు ఉద్యోగం ఇచ్చాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద ప్రమాణం చేసి మీరు ఉద్యోగంలో చేరారా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఉద్యోగంలో చేరారా ఈరోజు తాడేపల్లి ఆదేశాలను పట్టుకొని తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడాను ఆ రెడ్డి చెప్పాడను ఈ రెడ్డి చెప్పాడను ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే చట్టం ఏమన్నా వైసీపీకి చుట్టమా తప్పుడు కేసులు పెడితే మాకు ఎదుర్కోవడం న్యాయ పోరాటం చేయడం మాకు చేత కదా అందుకని ఈ టైంటెడ్ పోలీస్ అధికారులందరికీ హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది మూడు నెలల టైమే మూడే మూడు నెలలు నాలుగో నెలలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఫలితాలు వచ్చిన మరుక్షణం తాడేపల్లి ఖాళీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సహా అతను ఎక్కడికైనా వెళ్ళిపోతాడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి అటువంటి పనులకి మద్దతు ఇవ్వవాకండి ఏం బహిరంగంగా హెచ్చరిస్తారా మమ్మల్ని ఇంకా లోపలేస్తాం ఇంకా ఏది ఇస్తాం అని మాకు మెసేజ్లు పంపిస్తారా లీక్లు ఇస్తారా ఎంతమందిని అరెస్ట్ చేస్తారా మీరు ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారు రేపు కడపకి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు టీంతో పాటు బీటెక్ రవిని కలవటానికి వెళ్తున్నారు జైలుకి ఆయన కలుస్తారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని కలుస్తారు మా నారా లోకేష్ జాతీయ ప్రధాని గారి తెచ్చి కూడా జైలుకెళ్ళి ఆయన పరామర్శించబోతా ఉన్నారు కడపలో దిక్కుతోచని జితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది రేపు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు పులివెందుల్లో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలని వైసీపీ అవినీతిని తిరస్కరిస్తున్న ఈ తరుణంలో భయపెట్టి ప్రజల్ని భయపెట్టి తెలు ప్రతిపక్షాలను భయపెట్టి రాజకీయ పార్టీల్ని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా దొంగ ఓట్లు వేపించుకొని బూత్ క్యాప్చర్లు చేసుకొని రిగ్గింగ్లు చేసి గెలవాలని చూస్తున్నారా మీరు భయపెట్టాలనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న కార్యకర్త కూడా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి మీరు బెదిరింపులు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు పెట్ట బెదిరించావు భయపెట్టావు మమ్మల్ని ఆపాలనుకొని చూస్తే ఒక కార్యకర్త కూడా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని అరెస్ట్ చేస్తావు నువ్వు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అరవై లక్షల మందిని అరెస్ట్ చేస్తావా